మామా T20 వరల్డ్ కప్ లో టీమిండియా అతి పెద్ద విజయాన్ని దక్కించుకుంది. దీంతో సెమీఫైనల్ బెర్త్ కూడా కన్ఫామ్ అయిపోయింది. అవును మామా, T20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. వార్మప్ మ్యాచ్ మొదలుకొని గ్రూప్ దశలో అయినా, ఇప్పుడు సూపర్ 8లైనా, ఇప్పటి వరకు మన టీంని ఢీకొట్టి ఏ టీం కూడా నిలబడలేకపోయింది. సూపర్ 8లు ఇచ్చిన కిర్రా పర్ఫార్మెన్స్ తోటి మన టీం ఆఫ్ఘనిస్తాన్ టీంని చిత్తు చిత్తుగా ఓడించింది. దీనికి బోనస్ గా మన టీం సెమీఫైనల్ లా అడుగు పెట్టేసింది. అది ఎట్లను కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ మ్యాచ్ లా ఏం జరిగిందో చూద్దాం. సూపర్ 8 లా టీమిండియా ఫస్ట్ మ్యాచ్ లా ఆఫ్ఘన్ టీంని అల్లాడించింది. వారికి దారుణ ఓటమి రుచి చూపించింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ టీం గ్రూప్ దశలో ఒక్క వెస్టిండీస్ తో మ్యాచ్ ని పక్కన పెడితే తమ బౌలింగ్ తో ఆపోజిట్ టీం ని కనీసం 100 రన్లు కొట్టనీయకుండా కట్టడియేసింది. అట్లా ఏకంగా 3 సార్లు అద్దరగొట్టింది. అందులో ఒక మ్యాచ్ న్యూజిలాండ్ తోటి కూడా. మరలా టాప్ పర్ఫార్మెన్స్ తోటి దూసుకొచ్చిన ఆఫ్ఘనిస్తాన్ టీం ని మన టీం మీద కూడా ఆధిపత్యం ప్రదర్శించాలని చూసిన ఆఫ్ఘనిస్తాన్ టీం ని మన టీం ఉఫ్ఫుమని ఊది పడేసింది. ఇటు బ్యాటింగ్ లా అటు బౌలింగ్ లా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఫ్ఘాని మన ముందు మోకరిల్లేలా చేసిండ్రు. దీంతో 2 పాయింట్స్ వచ్చినాయి. అట్లనే వెరీ వెరీ ఇంపార్టెంట్ నెట్ రన్ రేట్ కూడా దక్కింది. 47 రన్లతోటి ఆఫ్ఘనిస్తాన్ టీం ఓడించుడికి మనకి నెట్ రన్ రేట్ గట్టిగానే వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం 181 రన్లు చేసింది. అందులో సూర్య కుమార్ యాదవే టాప్ స్కోరర్. 28 బాళ్లలోనే 3 సిక్స్లు 5 ఫోర్లతోటి 53 రన్లు దంచేసిండు. చివరి మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేసిండు. కానీ ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో మాత్రం తన రేంజ్ కి దగ్గర షాట్స్ కొడుతూ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించిండు. ఈయనకు తోడు హార్దిక్ పాండ్యా కూడా జబర్దస్త్ బ్యాటింగ్ చేసిండు. 2 సిక్స్లు 3 ఫోర్లతోటి 32 రన్లు బాదిండు. ఇంకొంచెం సేపు బ్యాటింగ్ చేస్తుంటే ఇంకా మెంచుకుంటుండే, బట్ ఓకే, ఉన్నంత సేపు అయితే బ్యాట్ ని జులిపించిండు. యాక్చువల్ గా మన టీం స్కోర్ బోర్డ్ ని సూర్య హార్దిక్ లే పరుగులు పెట్టించారు. ఎందుకంటే మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ మళ్ళా విఫలమయ్యారు. రోహిత్ 8 రన్లే చేసిండు. కోహ్లీ 24 బాళ్లలో 24 రన్లే చేయగలిగిండు. ఇక రిషబ్ పంత్ ఫస్ట్ బాల్ నుండి ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. కానీ దాన్ని పెద్ద స్కోర్ గా మలచలేక 20 రన్లు వేసి అవుట్ అయ్యిండు. దూబే కూడా దంచలేకపోయిండు. ఇట్లా మన టాప్ ఆర్డర్ బ్యాటర్స్ విఫలమైన అక్కడే సూర్య హార్దిక్ లు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మన టీం కి భారీ స్కోర్ ని అందించిండ్రు. ఇక 182 రన్ల టార్గెట్ తోటి బరిలోకి దిగిన ఆఫ్ఘన్ బ్యాటర్లని మన బాలర్లు గజ్జ గజ్జ వణికించిండ్రు. ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్ లా ఆఫ్ఘన్ టీం బ్యాటింగ్ లా అలా టాప్ ఆర్డర్ బ్యాటర్స్ సూపర్ బ్యాటింగ్ వల్లే ఆఫ్ఘన్ టీం మ్యాచ్ ను గెలుస్తూ వచ్చింది. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఆ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ని బెంబెలెత్తించి పెవీలియన్ లో కూర్చోబెట్టేసిండ్రు మన బౌలర్లు. ఆ తర్వాత మిగితోలు పెద్దగా ఏం చెయ్యలేకపోయిండ్రు. ఇక మన బౌలింగ్ లో హైలైట్ అంటే జస్ప్రీత్ బుమ్రానే మామ. ఏమేస్తుండు ఏమేస్తుండు, 4 ఓవర్లలో 7 రన్లు ఇచ్చి 3 వికెట్లు కూల్చిండు. నిజం చెప్పాలంటే బుమ్రా దెబ్బకి ఆపోజిట్ టీంలు అబ్బా దబ్బా జబ్బా అంటున్నాయి. అవును మామ, ఇప్పటిదాకా ఈ వరల్డ్ కప్ లా మన విజయాలకి మెయిన్ కారణం జస్ప్రీత్ బుమ్రానే మామ. అందుకే గైనకి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం. ఏమంటారు మామ, మరి అనేష్ ఏంది హ్యాట్స్ ఆఫ్ అని? ఓ అనేషిన్రా, అయితే ఓకే. ఇక మన టీంలో మిగతా బాలర్లు కూడా అద్దర కొట్టేసిండ్రు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసిండు. కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకి ఒక్కో వికెట్ దక్కింది. ఇట్లా మన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ టీంని 47 రన్ల తేడాతోటి ఓడించి సెమీఫైనల్ బెర్త్ ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఎందుకంటే గ్రూప్ 1 లా ఇప్పుడు మనమే టాప్ పొజిషన్ లో ఉన్నాం. నెట్ రన్ రేట్ కూడా జబర్దస్త్ ఉంది. అట్లాంటప్పుడు సెమీఫైనల్ కి దూరం అయ్యే సవ్వాలే లేదు. నెక్స్ట్ బంగ్లాదేశ్ ని, ఆ తర్వాత ఆస్ట్రేలియాని చిత్తు చేసి గ్రూప్ టాప్ టీమ్ గానే సెమీఫైనల్ అడుగు పెడుతుంది అనలైతే డౌటే లేదు. మన టీంని ఎవ్వరు మామ ఆపేది? ఏమంటారు మామ? మరి మామా ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామ.